అవని ప్యాక్ చేసి కార్లో పెట్టండి. శాంతి త్వరగా రామ్మా. వచ్చినా తాతయ్య త్వరగా ప్యాక్ చేయండి. జరిగేదానికి దూరంగా ఉన్నా ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అదేదో చెప్పమ్మా. అమ్మా నీకు చెప్పనే చెప్పాను. నీకు ఇష్టం కాని పని నేను ఎప్పుడూ చేయలేను. కానీ నిన్నటిదాకా ఇష్టపడి ఈరోజు నాకు ఇష్టం లేదు అని అంటున్నావంటే దానికి ఏదో కారణం ఉండాలి, బలవత్తరమైన కారణం ఉండాలి. చెప్పమ్మా, అదేమిటో చెప్పమ్మా. నా గురించి మీ నాన్నగారిని పొట్టను పెట్టుకున్నారు. ఈరోజు ఆ అమ్మాయి గురించి నిన్ను కూడా పొట్టను పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతకైనా సమర్థం, ఏమైనా చేయగలరు. వద్దు రామ్మ, వద్దు. వాళ్ళతో మనకు ఏ విధమైన సంబంధం వద్దు. అసలు మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో కూడా వాళ్ళకి తెలియకూడదు. నాకెంత అవమానం జరిగినా, అన్యాయం జరిగినా భరించాను. కానీ ఇంకా ఇప్పుడు ఏం జరిగినా సహించే ఓపిక నాకు లేదు రాము, ఓపిక లేదు.